हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो वच्चेसी कॉलर नेक ड्रेस कटिंग ईजी गा एला चेसुकोवालो चूपिस्तानु। అది కూడా పాత ఆది డ్రెస్ తో అన్నమాట। మన పాత ఆది డ్రెస్ ఓల్డ్ ది ఏదున్నా కూడా మీరు దాని కొలతలు తీసుకొని కాలర్ నెక్ అనేది కట్ చేసుకోవచ్చు ఈజీగా। ఇప్పుడు మనం డ్రెస్ ని ఉల్టా చేసుకోవాలి। ఈ విధంగా ఉల్టా చేసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ వైపు కొలతలు తీసుకుంటున్నాను। ఫ్రంట్ వైపు వచ్చేసి ఓపెన్ ఉంటుంది కదా, కాబట్టి మనకు ఈజీగా ఉండదు। కాబట్టి బ్యాక్ వైపు అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట కొలతలు తీసుకోవడానికి। ఫస్ట్ మనం డ్రెస్ నిలువు కొల్చుకుందాము। ఈ విధంగా డ్రెస్ నిలువు వచ్చేసి ఇది నాకు పాతదండి, కాబట్టి 33½ వచ్చింది। నేను దీని లెంగ్త్ అనేది ఇంకా 35 వరకు పెంచుకుంటున్నాను అన్నమాట। ఈ మాదిరిగా మీరు మీ హైట్ ని బట్టి మీరు డ్రెస్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకోవచ్చు। అదే మాదిరి చెస్ట్ కొలత కూడా తీసుకుంటున్నాను। చంక దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి అటువైపు ఫస్ట్ కుట్టు వరకు కూడా కొల్చుకున్నాను నేను। ఇప్పుడు ఇది వచ్చేసి 18½ వచ్చింది అన్నమాట। దాంట్లో సగాన్ని ఇలాగ టేప్ ఫోల్డ్ చేసుకొని తెలుసుకోవచ్చు। ఈ విధంగా 9.25 వచ్చింది నాకు। దాన్ని నేను పక్కన మార్క్ చేసుకుంటున్నాను। ఈ విధంగా మార్క్ చేసుకొని మీరు ముందే పెట్టుకుంటే కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది। ఇప్పుడు మనం షోల్డర్ అనేది కొల్చుకుందాం। అటువైపు షోల్డర్ నుంచి ఇటువైపు షోల్డర్ వరకు వచ్చేసి మొత్తం 15 ఇంచులు వచ్చింది నాకు। దీన్ని కూడా మనం మార్క్ చేసి పెట్టేసుకోవాలి। దాని తర్వాత సైడ్ ఓపెన్స్ ఎక్కడ వచ్చాయి అనేది కూడా మనం కొల్చుకోవాలి। ఈ విధంగా కొల్చుకున్నప్పుడు నా సైడ్ ఓపెన్స్ వచ్చేసి 19½ దగ్గర వచ్చేసాయి అన్నమాట। అయితే డ్రెస్ నేను లెంగ్త్ పెంచుకుంటున్నాను కాబట్టి సైడ్ ఓపెన్స్ కూడా నేను ఒక 1 ఇంచ్ కిందకి పెంచుకుంటున్నాను। ఈ విధంగా మీరు కూడా చిన్న చిన్న మార్పులు మీ ఆది డ్రెస్ కంటే కూడా కొత్తగా కట్ చేసే డ్రెస్ లో చేంజెస్ అనేది చేసుకోవచ్చు। ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ క్లాత్, ఇది డబుల్ ఫోల్డ్ లో ఉంది మనకి। ఈ విధంగా వచ్చిన క్లాత్ ని నేను ఇలాగా ఫోల్డ్ చేశాను। ఇలాగా ఫోల్డ్ చేసుకొని మనకు కావాల్సినంత క్లాత్ ఉంచుకొని మిగిలినంతా కట్ చేసుకోవాలి। అది ఎలా తెలుసుకోవాలంటే మన ఆది డ్రెస్ ఉంది కదా, మన ఆది డ్రెస్ ని ఇలాగా సగానికి మడత వేసేసి మనం ఆ వెడల్పుని కొల్చుకోవాలి। ఇలాగా టేప్ తో చెక్ చేసుకుంటే అది మనకి 10½ వచ్చింది। దానికంటే ఒక 2½ ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి। ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం స్ట్రైట్ గా కట్ చేసి వేరు చేసుకోవాలన్నమాట। ఇలాగా కట్ చేసి వేర్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ ని పక్కన పెట్టేసుకొని ఈ వచ్చిన క్లాత్ లో రెండు లేయర్ ఉంది, ఫ్రంట్ బ్యాక్ రెండు లేయర్ కూడా ఇందులో వచ్చేసింది। అయితే మనం ఒక లేయర్ నే తీసుకొని ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా మనం ఒక లేయర్ తీసుకున్నాము, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం డ్రెస్ లెంగ్త్ ని మార్క్ చేసుకుందాం। మీ లెంగ్త్ ప్రకారం మీరు మార్క్ చేసుకోవాలి, లెంగ్త్ మార్క్ మాత్రం, మిగిలినంతా కూడా మీ ఆది డ్రెస్ ప్రకారం షోల్డర్, చంక, నడుము ఇవన్నీ కూడా ఆది డ్రెస్ ప్రకారం నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలాగే వెళ్ళొచ్చు అన్నమాట। నేనైతే డ్రెస్ నిలువు ఇలాగా రెండు డాట్స్ వేసేసుకొని ఇలాగా స్ట్రైట్ గా మార్క్ చేసుకుంటున్నాను। ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి మనకి 15 వచ్చింది కదా, అందులో సగం 7½, ఆ 7½ని నేను అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మార్క్ చేసుకున్నాను। అలాగే చంక వచ్చేసి 7 ఇంచులు మార్క్ చేసుకున్నాను। చంక లైన్ వేసిన దగ్గరే మనము చెస్ట్ లైన్ కూడా మార్క్ చేసుకోవాలి। ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ వచ్చేసి 18½ వచ్చింది కదా, దాంట్లో మనం సగం 9.25 అయితే ఇది కాటన్ డ్రెస్ కదా, దాన్ని నేను 9½గా మార్క్ చేసుకొని ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అనేది వేసేసుకున్నాను। దాని తర్వాత మనం సైడ్ ఓపెన్స్ వచ్చిన దగ్గర ఒక లైన్ వేసేస్తున్నాను, అది మనకి 20½ దగ్గర అన్నమాట। అలాగా చక్కగా ఒక లైన్ గీసేసుకోవాలి। ఇవి రెండింటికి సెంటర్ చూసుకొని మనం నడుము లైన్, సెంటర్ నడుము వస్తుంది కదా, ఆ నడుము లైన్ అనేది మనం షేప్ కోసం ఒక మార్క్ అలాగా గీసి పెట్టుకోవాలి। ఇలా గీసుకున్న తర్వాత మనకి పైన 9½ వచ్చింది కదా తీసుకున్నాం కదా, అందులో మనం 1½ తగ్గించుకొని 8 ఇంచ్ మార్క్ చేసుకోవాలి। అందుకు మళ్ళీ ఎక్స్ట్రా 2 ఇంచ్ మార్జిన్ కోసం కూడా మార్క్ చేసి పెట్టుకున్నాను నేను। ఇక్కడ మనం ఎలా గీసుకోవాలంటే మనం చెస్ట్ దగ్గర 9½ తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 10 ఇంచులు మార్క్ చేసుకోవాలి, కుట్ల కోసం 1½ చాలు। ఈ విధంగా
ఈ విధంగా మనం మూడింటిని కలుపుకుంటూ మార్క్ వేసుకోవాలి. అయితే పై నుంచి క్రాస్ గా వేయకుండా ఒక రెండించిలు ఇలాగా చక్కగా చిన్నగా లైన్ వేసుకొని ఇలా చేసుకోవడం వల్ల మనకి చెస్ట్ దగ్గర కాలర్ నెక్ కాబట్టి టైట్ రాకుండా నీట్ గా వచ్చేస్తుంది. ఇలాగా మనం వేసుకున్న డాట్స్ అన్నిటిని కూడా నీట్ గా కలుపుకోవాలి. ఇలాగా గీసుకున్న తర్వాత మనం కింది వైపు లాస్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదా కుట్లతో సహా అక్కడి నుంచి మనం కింది వైపుకి ఇలాగా లైట్గా క్రాస్ అండి. హెవీ క్రాస్ వెళ్ళారనుకోండి మనకి సైడు ఓపెన్స్ నీట్గా రావు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక రౌండు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 ఇంచులు వెడల్పు తీసుకుంటున్నాను, మిగిలింది వచ్చేసి షోల్డర్ అన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ చేసుకోవాలి. అది 7 పాయింట్స్ డౌన్ చేస్తున్నాను. నార్మల్గా అయితే మనం 1/2 ఇంచే డౌన్ చేసుకోవాలి, అయితే 7 పాయింట్స్ కాలర్ నెక్కి 1 ఇంచ్ వరకు కూడా డౌన్ చేసుకోవచ్చు. ఇలాగ డౌన్ చేసుకున్న తర్వాత పైన మనం 7.5 పెట్టుకున్నాం కదా షోల్డరు, అలా కాకుండా కిందికి వచ్చేటప్పటికి ఇంకొక 1/2 ఇంచు లోపలికి గీసుకోవాలి. అంటే 7.25 దగ్గర అలా లోపలికి గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి క్రాస్తో సహా అండి. బ్యాక్ వైపు డ్రా చేసేటప్పుడు మనం ఇంత లోపలికి డ్రా చేయక్కర్లేదు, ఫ్రంట్ రౌండ్ కాబట్టి మనం లోపలికి డ్రా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం కాలర్ నెక్కి ఫ్రంట్ రౌండ్ కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి నేను 3.5 తీసుకుంటున్నాను, మీరు 4 ఇంచుల వరకు కూడా మీ హైట్ను బట్టి మీరు తీసుకోవచ్చు. ఇలాగ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ వెడల్పుగా వెళ్ళిపోకూడదండి, లైట్ రౌండ్ అనేదే గీసుకోవాలి, ఎందుకంటే ఇది కాలర్ కాబట్టి. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ మనం కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా మనం కట్ చేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలాగ మనం బ్యాక్ పార్ట్ క్లాత్ని తీసుకున్నాం, సగానికి ఈ విధంగా మడత వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కింది వైపు కరెక్ట్గా ఉంచుకోవాలండి, హెచ్చు తగ్గులు లేకుండా. పైవైపు మాత్రం మనం మార్జిన్ వేసుకొని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పరుచుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైవైపు ఒక 1 ఇంచు పైన ఇలాగ ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా షోల్డర్ అనేది గీసుకోవాలి. ఇలాగ మనం పైన 1 ఇంచు ఎక్కువ ఎందుకు డ్రా చేసుకుంటున్నామంటే కాలర్ నెక్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ రాదు కదా, టైట్గా ఉండకుండా మనకి కంఫర్ట్గా ఉండడానికి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కంఫర్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కాలర్ నెక్ బ్యాక్ వైపు కూడా లైట్గా మనం 1/2 ఇంచ్ కంటే 2.7 పాయింట్స్ అలాగా డౌన్ చేసుకొని ఇలాగ చిన్న రౌండు కట్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆర్మ్ రౌండ్ వైపు కూడా మనం ఫ్రంట్ పార్ట్ డౌన్ చేసుకున్నాం కదా 7 పాయింట్స్ అలాగా, అలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం ఆర్మ్ అనేది డౌన్ చేసుకోవాలి, చంక వైపు డౌన్ చేసుకోవాలి ఈ మాదిరిగా. ఇలాగ డౌన్ చేసుకున్న తర్వాత మిగతాది కూడా మనం సేమ్ టు సేమ్ మార్క్ చేసుకోవాలి. అయితే చంక రౌండ్ వచ్చేసి ఫ్రంట్ వైపు ఎలా గీసామో అలా కాకుండా కొద్దిగా బయటికి తీసుకోవాలండి. ఫ్రంట్ వైపు మనము క్రాస్ గీసుకున్నాం కదా, దాంతోపాటు మనం డ్రా చేయకూడదు, మిగతాదంతా సేమ్ టు సేమ్నే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలాగా ఫ్రంట్ బ్యాక్ని మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 7.5 పెట్టాను, చంక 7 ఇంచులే పెట్టాను కదండి. అలా ఎందుకు పెట్టానంటే బ్యాక్ వైపు మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా షోల్డరు, అది ఇట్లాగా మడత పెట్టేటప్పటికి మనకి చంక రౌండ్ కూడా 7.5 వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మీరు మీ డ్రెస్ను కూడా ఇలాగ చిన్న చిన్న మార్పులు చేసుకొని కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మనం ఎక్కడైతే లైన్స్ వేసుకున్నామో సైడ్ ఓపెన్స్ నడుము ఇక్కడంతా కూడా మనం చిన్న చిన్న టాకాలు వేసుకోవాలి కరెక్ట్ ప్లేస్లో రావడానికి మార్క్స్ అవి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం చంక రౌండ్ ఒకసారి కొలుచుకోవాలి, ఎందుకంటే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా మనము కరెక్ట్గా. దానికోసం ఇప్పుడు చంక రౌండ్ని కరెక్ట్గా కొలుచుకుందాం. మెల్లగా టేప్ని ఇలాగ పట్టుకుంటూ కొలుచుకుంటే మనకి మొత్తం టోటల్ వచ్చేసి 10 ఇంచులు వచ్చేసింది. ఆ 10 ఇంచుల్ని మనం హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని డ్రా చేసుకుందాం. ఇలాగ మనం ఉన్న క్లాత్లో ఇలాగ 1/2 ఫోల్డ్ చేసేసుకున్నాము. తర్వాత హ్యాండ్కి ఎలా అయితే మడత వేస్తామో ఆ మాదిరిగా మడత వేసుకొని డ్రా వేసుకుందాం.
ఇలాగ మడత వేసుకున్న తర్వాత ఇలా క్రాస్ గా చెక్ చేసుకోవాలి మనకు అది కరెక్ట్ గా 10 ఇంచులు ఉందా లేదా అనేసి ఇలా 10 ఇంచులు వచ్చిన తర్వాత మనం 3/4 హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం హ్యాండ్స్ అనేది షార్టా లెంతా అనేది మీ ఇష్టమండి ఇప్పుడు నేను 3/4 చేస్తున్నాను పైన 17 ఇంచ్ మార్క్ చేశాను కింద కూడా 17 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా లైన్ మార్క్ చేసుకుంటున్నాము కింది వైపు ఒక 3 ఇంచులు తగ్గించి పెట్టుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా చెయ్ రౌండ్ అనేది కట్ చేసుకున్నాం ఇలాగే కింది వైపు కూడా మీ చెయ్ లూజ్ ని బట్టి మీరు మార్క్ చేసుకోవచ్చు దానికి మార్జిన్ ఎక్స్ట్రాగా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి రెండింటిని ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన ఒక గార్డ్ పెట్టేసుకోండి ఈ విధంగా తర్వాత ఫ్రంట్ క్రాస్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలాగా ఫ్రంట్ వైపు కొద్దిగా క్రాస్ తీసుకోండి ఈ విధంగా అండి కాలర్ నెక్ డ్రెస్ కట్టింగ్ బ్యాక్ వైపు షోల్డర్ 1 ఇంచ్ పెంచుకోవడం వల్ల మీకు కాలర్ నెక్ నీట్ గా కుదురుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై